సో క్రైస్తవం ఇస్లాం లాగా హిందూ ధర్మం అనేది వ్యవస్థీకృతమైన మతం కాదు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి హిందూ ధర్మానికి సంబంధించినంతవరకు ఈ పండగలు ఏవైతే సాంప్రదాయంగా వస్తున్నాయో, ఉత్సవాలు కావచ్చు లేకపోతే పండగలు కావచ్చు లేకపోతే జాతరలు కావచ్చు, ఇటువంటివే ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తాయి అనమాట. ఎందుకంటే అందుకనే దాడి దీని మీద, ఇప్పుడు దీపావళి మీద కావచ్చు, హోలీ మీద కావచ్చు, లేకపోతే జల్లికట్టు మీద కావచ్చు, వీటి మీద ఎందుకు పర్యావరణం మీద ప్రేమని, మానవ హక్కులని ఇంకోటని, జంతు హక్కులని ఇంకోటని ఇంకోటని ఎందుకు వీళ్ళు దాన్ని అడ్డుకుంటున్నారు అంటే, ఇది ఇవన్నీ పోతే హిందూ ధర్మం కూడా ఆటోమేటిక్గా పోతుంది. హిందూ ధర్మం పోతే ఏమవుతుంది? క్రైస్తవం ఇస్లాం పూర్తిగా వ్యాప్తి చెందుతాయి, మొత్తానికి భారతదేశం నాశనం అయిపోతుంది, మొక్కలైపోతుంది. సో వీళ్ళ లక్ష్యం కూడా అది. ఇందులో మనమేమి దీని గురించి పెద్ద మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే ఒక్కసారి మనం నిజమైన పర్యావరణ ప్రేమికులు ఎవరు అనేది ఒకసారి మనం చూద్దాం. ఒకసారి మీకు కొన్ని ఉదాహరణలు చెప్తానండి. మొదటి వ్యక్తి ఆర్ట్ ఆఫ్ లివింగ్ చెందిన శ్రీశ్రీ రవిశంకర్ గారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీశ్రీ రవిశంకర్ గారు ఈరోజు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారంటే, ఆయన సాధించిన కొన్ని విషయాలు మీకు నేను చెప్తాను. ఇప్పటివరకు ఆయన 41 నదులని పునరుజ్జీవింపజేశారు. అంటే పూర్తిగా ఎండిపోయిన 41 నదులు అంటే చిన్న చిన్న నదులు అనుకోండి, పెద్ద పెద్ద మహానదులు కావు, పునరుజ్జీవింపజేశారు. అంటే ఇప్పుడు వాటిలో మళ్ళీ నీళ్లు ప్రవహిస్తున్నాయి. దీనివల్ల 5000 గ్రామాలు లబ్ధి పొంది. 2019 సంవత్సరంలో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లోని ఈ అంశాన్ని చేర్చారు, ఈ 41 నదుల గురించి. రెండు, ఇంకొక అంశం ఏంటంటే 36 దేశాల్లో ఇప్పటికీ 9 కోట్లకు పైగా చెట్లను నాటారు. ప్రకృతి వ్యవసాయానికి శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి ఇప్పటికీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వారు 22 లక్షల మందిని ప్రకృతి వ్యవసాయంలో శిక్షణ ఇచ్చారు. జగ్గీ వాసుదేవ్ గారు, సద్గురు అంటాం కదా, సద్గురు జగ్గీ వాసుదేవ్ గారు, ఈషా ఫౌండేషన్, వీళ్ళు ఈయన మొదట ఇంతకుముందు ప్రాజెక్ట్ గ్రీన్ హ్యాండ్స్ అని ఒకటి ప్రారంభించి దాని ప్రాజెక్ట్ గ్రీన్ హ్యాండ్స్లోని 2 కోట్ల పైగా చెట్లని తమిళనాడు ప్రాంతంలోనే నాటారు. దీనికి ఆయనకి ఏంటంటే 2010 ఇందిరాగాంధీ పర్యావరణ పురస్కారం కూడా జగ్గీ వాసుదేవ్ గారికి లభించింది. చాలా మందిని ఈయన మెల్లగా సంవత్సరం కొంతమందిని, అలాగే సంవత్సరానికి 5000 మందిని, 10000 మందిని, అలాగే ఇప్పుడు 70-80 వేల మందిని దాదాపుగా ప్రకృతి వ్యవసాయం వైపుకి తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం ఒక చాలా పెద్ద బృహత్ ప్రణాళికను ఆయన ప్రారంభించారు, చాలామంది మీరు వినే ఉంటారు, కావేరీ కాలింగ్ పేరుతోని. కావేరీ నదిలో నీటి లభ్యతని 40-50% పెంచడానికి కావేరీ నది పరీవాహక ప్రాంతంలో మొత్తం 242 కోట్ల మొక్కలని నాటడానికి ఈయన ప్రణాళికను సిద్ధం చేశారు. ఇటువంటి వాళ్ళని జగ్గీ వాసుదేవ్ గారు, శ్రీశ్రీ రవిశంకర్ గారు, ఇలాంటి వాళ్ళని మనం పర్యావరణ ప్రేమికులు అంటాం. తప్పించి ముక్క లేకపోతే ముద్ద దిగదు, పెగ్గ లేకపోతే పెగ్గు పడకపోతే నిద్ర పట్టదు. 20 గదుల ఇల్లు, ఒక్కొక్క గదిలో ఏసీ, ఒక ఊరు మొత్తానికి ఒక వారం 10 రోజుల పాటు సరిపోయే నీళ్లతోనే ఒక పూట స్నానం చేసేస్తారు స్విమ్మింగ్ పూల్ పేరు పెట్టుకొని. 4 కోట్లు 5 కోట్ల రూపాయల కారులో తిరుగుతుంటారు. వీళ్ళ మీరా మాకు పర్యావరణం గురించి చెప్పేది? ఆత్మవంచనం కాపేయండి. ఇంతకుముందంటే మాధ్యమ రంగాలు మొత్తం మీ చేతిలో ఉండబట్టి మీరేం చెప్పినా నడిచింది, ఇప్పుడు ఇంకా నడవదు. సామాజిక మాధ్యమాలు వచ్చిన తర్వాత మీరు చెప్పే ప్రతి అబద్ధాన్ని నిరూపించడానికి నా వంటి చిన్న చిన్న వాళ్ళం 100 మంది సిద్ధంగా ఉంటాం. ఇక నుంచి మీ ఆటలు కుదరవు. మేము చేసే తప్పేంటో ఒప్పేంటో హిందువులందరికీ తెలుసు. దాని మీద మేము తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. అందరూ చక్కగా దీపావళి జరుపుకోండి, జాగ్రత్తగా జరుపుకోండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు.